వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఈ మోడల్ అనమాట. హ్యాండ్స్ ఒకటి కొంచెం మారుస్తాను. మొత్తంగా ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇది ఎలా ఉందో అలానే కుడతారనమాట. ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ నేను కటింగ్ అనేది నేను ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. మీరు ఎవరైనా చూడుకుంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి, మనకి ఈ మెజర్మెంట్ తీసుకోవాలంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ పట్టి లేకుండా మనకు డాట్స్ కూడా ఏమి ఎక్కువ లేవనమాట. ఓన్లీ కింది డాట్ మాత్రమే వేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ ఉక్కులు. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ కూడా మొత్తం చుట్టూరు వచ్చేసిందనమాట, మొత్తం నెక్కంతా. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది కుదుద్దామండి. మనకు వచ్చేసి బ్యాక్ నెక్ హుక్స్లతో మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి లేకుండా మనకు డాట్స్ కూడా ఓన్లీ ఒక డాట్ మాత్రమే అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వాటి వీడియోలో చూస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ హుక్స్లు అంటానే మనకు మామూలుగా డబల్ ఫోల్డింగ్ ఏం చేసుకోవాలి, కానీ ఇట్లా వచ్చేసి ఓపెన్స్ అనేది మనకి అటు ఉండకూడదు అనమాట. మన సైడ్ ఉండాలి, మనకు బ్యాక్ సైడ్ హుక్స్లు అంటానే మన సైడ్ ఉండాలన్నమాట. ఇట్లా ఓపెన్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుందన్నమాట. మనం అట్నైనా ఓపెన్స్ ఉండి కట్ చేసుకోవచ్చు, క్లాత్ కొంచెం వేస్ట్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్నామంటే మనకు ఎక్కడ పార్ట్స్ అక్కడ కరెక్ట్గా వస్తాయి, క్లాత్ చాలా మనకు వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు మన సైడ్ ఓపెన్స్ ఉండేటట్టు చూసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్లు ఏమైనట్టే తీసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వేని లైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాము. ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు చూద్దామండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ సైడ్ లేదు, బ్యాక్ సైడే తీయాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం పైకి తీసుకుంటామన్నమాట, బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గింటుంది. అందుకోసం మనం ఎప్పుడైనా సరే పొడవు అనేది బ్యాక్ సైడ్నే కొలవాలన్నమాట. భుజం మీద మనకు కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి మనకి పొడవు అనేది తీసుకోవాలి. ఇక్కడ డాట్ వేసింటాం కదా, డాట్ వరకు మనకి ఎంత పొడవు ఉండేది తీసుకోవాలండి. ఇక్కడికి వచ్చేసి మనకి కరెక్ట్ ఇంచెస్ అనేది మనకి 14 ఇంచెస్కు కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. మనం వచ్చేసి 14½ పెట్టుకుందామండి, కొంచెం ఎక్కువనే పెట్టుకుందాం. 14½ కంటే 15 కంటే కొంచెం తక్కువ. ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకున్నాము, 14½ కంటే కొంచెం అంటే 3/4 పెట్టిందనమాట. ఈ విధంగా మనం ఇక్కడ వరకు పొడవు అనేది తీసుకున్నాం కదా. మనకు కావాలంటే పొడవు పెంచుకోవచ్చు, తగ్గాలంటే తగ్గించుకోవచ్చండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇప్పుడు పొడవు అనేది తీసుకున్నాం కదండి, బ్యాక్ సైడ్న పొడవు తీసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ తీసుకున్నాము. నడుము లూజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ మాత్రమే అనమాట. హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని మనం నడుము లూజ్ అనేది తీసుకున్నాము. మనకు వచ్చేసి ఫస్ట్ వేసిన స్టిచ్చెస్ దగ్గర నుంచి ఇట్లా కొలుచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వరకు వచ్చేసి మనకు 6½ ఉంది. 6½ అంటే మనకు ఈ టక్స్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి కదా. ఈ టక్స్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నామంటే మనం 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రెండు కొరలు కరెక్ట్గా ఉండాలి లేదా చూసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటే మళ్ళీ కష్టం కదా, ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. మనకి ఇది డబల్ కొర మీద అనమాట, మళ్ళీ ఫ్రంట్ పార్ట్ డబల్ కొర మీద చేస్తాం కదా. మొత్తం 4 మడతల మీద 7 ఇంచెస్ తీసుకుంటున్నాం అనమాట. అదే మనకి నా సింగిల్గా అయితే కనుక మనకి 28 సైజ్ అవుతుంది. స్టిచ్చింగ్ కోసం వచ్చేసి ఒక 2 ఇంచెస్. మనకి నడుము యొక్క రౌండ్ చుట్టుకొలత వచ్చేసి 28 సైజ్ అనమాట. మనకి 4 మడతల మీద కాబట్టి 7 ఇంచెస్ తీసుకుంటున్నామండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క షోల్డర్ వచ్చేసి మనం తక్కువ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి లూజ్ అనేది మనకు నడుము అనేది చాలా తక్కువగా ఉంది కదా, 28 సైజ్ బ్లౌజ్ అనమాట. మనకు బ్లౌజ్ సైజుని బట్టి షోల్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు 30, 32, 34, 36, 38 అంటే మన సైజ్ అట్లా పెరుగుతూ ఉంటుంది అనమాట. మనకు పెరిగే కొద్దీ మనకు షోల్డర్ అనేది పెరుగుతుంది. బ్లౌజ్ యొక్క సైజు తగ్గినప్పుడు షోల్డర్ కూడా తగ్గుతుంది అనమాట. ఇది వచ్చేసి నేను 5 ఇంచెస్ కంటే కొంచెం తక్కువ పెడుతున్నానండి, అంటే 4 3/4 పెడుతున్నాను అనమాట. 5 ఇంచెస్ కంటే కొంచెం తక్కువ పెడితే సరిపోతుంది. భుజం మీద పట్టి వచ్చేసి కూడా చిన్నగానే తీసుకుంటున్నాను, 2½ తీసుకుంటున్నాను భుజం మీద పట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి 5½ తీసుకున్నామండి. 5½కు కొంచెం తక్కువ తీసుకుందాం, ఎందుకంటే షోల్డర్ కూడా మనకు కొంచెం 5½ 5 ఇంచెస్ తీసుకోలేదు కదా, 5 ఇంచెస్ కొంచెం తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 5½కు కొంచెం తక్కువ తీసుకుందాం. అంటే 4, ఇది వచ్చేసి 4 3/4 పెట్టినాం, ఇది వచ్చేసి 5 1/2 పెడుతున్నాను. అంటే దీనికి దీనికి 1/2 ఇంచ్ డిఫరెన్స్ అండి, అంతే ఏం లేదు. మనకు వచ్చేసి ఇది 4 3/4 పెట్టినందుకు ఇది 1/2 ఇంచ్ పెంచుకున్నాం అనమాట. ఇది 5 పెట్టినాం అనుకోండి, ఇది 5½, ఇది 6 పెడితే 6½ అట్లా అనమాట. 1/2 ఇంచ్ అనేది కొంచెం పెంచుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజులకు షోల్డర్ తగ్గించుకుంటే కనుక మనకు నెక్ అనేది జారకుండా బాగా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది.
అందుకోసం షోల్డర్ అనేది తగ్గించుకోవాలన్నమాట. మనకు 5 ఇంచెస్ 5½ ఇంచ్ పెట్టుకోవచ్చు కానీ నెక్కు పెద్దగా అయిపోతుంది, ప్లస్ భుజాలు అనేది జారుతాయి అన్నమాట. ఒక 1/2 ఇంచ్ అయితే ఒక ఎక్కువైనా తక్కువైనా 1/2 ఇంచ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు లాడ పెట్టుకున్న మాత్రమే. అయితే లాడ లేదనుకోండి మనకు కరెక్ట్ సైజ్ పెట్టుకోవాలి. లాడ పెట్టుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువైనా ఏం కాదు. ఇక్కడ కూడా మనకు చక్క రౌండ్ తీసేటప్పుడు 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. మామూలుగా వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజులకు 1½ పెట్టుకుంటాం కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజ్కు మనకి ఒక 1 ఇంచ్ తీసుకున్నామంటే సరిపోతుంది చక్క రౌండ్ తీసుకోవడం కోసం. మనకి 1½ తీసుకున్నామంటే మనకి ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే బ్లౌజ్ సైజుని పట్టుకొని ఇవి అనేది మెజర్మెంట్ మారుతుంటాయన్నమాట. మనకి బ్లౌజ్ సైజుని బట్టి మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నారండి. ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ. చిన్న సైజ్ బ్లౌజ్కు కొంచెంగా తీసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోని ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువగా వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజులకు వచ్చేసి అంత ఒకే కొలతలే ఉంటాయి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం తగ్గుతున్నాయి అన్నమాట కొలతలు అనేది. ఇప్పుడు వచ్చేసి మనకి నడుము దగ్గర ఉన్న పట్టీ ఎంత ఉందో చూసుకోవాలి. మనకు వచ్చేసి నడుము దగ్గర ఉన్న పట్టీని ఒకసారి చూద్దాం. ఇట్లా కొలుసుకున్నప్పుడు మనకి ఎక్కడ వరకు ఉండేదే తెలుస్తుంది. ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకు కరెక్ట్ మెజర్మెంట్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఉంటే కనుక స్టిచ్చింగ్లో వెళ్ళేసరికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2½ ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి 2½ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. ఎక్కువ డీప్ తీయలేదనమాట, ఎందుకంటే మనకి మనసులో అది సైజుని బట్టి తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మరి ఎక్కువ డీప్ తీసుకు నెక్కు పెద్దగా అయిపోతుంది అనమాట. మనకు పెద్ద నెక్కు వేసుకోవడం ఇష్టమైతే పెద్దగానే తీసుకోవచ్చు, లేదనుకోండి చిన్నగానే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బాక్స్లా చేసుకుందాం. ఫస్ట్ మనం పైన ఎంత ఉందో నెక్ విడత అనేది పైన ఎంత ఉందో కింద కూడా అంతే తీసుకున్నాను. కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు డీప్ నెక్ ఇష్టపడితే కనుక, లేదు మనకు నెక్ సింపుల్గానే ఉండాలనుకుంటే మనకు ఆమెనే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు నచ్చిన మోడల్లో నెక్ డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు, స్క్వేర్ కావాలంటే స్క్వేర్, లేదంటే స్టార్ కావాలంటే స్టారు. మనకు నచ్చిన మోడల్ ఇక్కడ బాక్స్ వేసుకొని కట్ చేసుకున్నాము, చాలా సులువు అవుతుందండి. ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి నెక్ డిజైన్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి లాడ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. మనకి మిడిల్ వచ్చేసి మనకి ఇక్కడ టక్స్లు వస్తాయి అన్నమాట, టాకాలు అనేది వేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మన సైడ్కి ఇట్లా జాకెట్ అనేది తిప్పించేసుకోవాలండి. ఇది వచ్చేసి లైనింగ్ మాత్రమే అండి, మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం తిప్పించేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ ఉండే వరకు ఇట్లా పెట్టుకోవచ్చు అండి. మనకు కిందికి అనేది లేకుండా ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. కరెక్ట్గా ఉండే దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకుందాము. మనకు వచ్చేసి ఇది బ్యాక్ నెక్ ఎలా ఉందో మన ఫ్రంట్ నెక్ సేమ్ అలానే మార్కింగ్ చేసుకున్నాము. మనకు ఫ్రంట్ నెక్ మాత్రమే మారుతుంది అనమాట, ఫిట్ అనేది సేమ్ ఇలానే వస్తుంది. మనకు బ్యాక్ హుక్స్లకు ఫ్రంట్ హుక్స్లకు కొంచెం ఫోల్డింగ్లో తేడా ఉంటుంది, కటింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. కొంచెం మనకు ఏ జాకెట్ అయినా ఒకసారి కటింగ్ అనేది నేర్చుకున్నామంటే ఏ జాకెట్ అయినా ఈజీగా కట్ చేసుకోగలుగుతాం అనమాట. మనకు బ్యాక్ హుక్స్లైనా ఫ్రంట్ హుక్స్లైనా ఈజీగా కట్ చేసుకోగలుగుతాము. ఇక్కడ వరకు ఉంది కదా, మనకు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. బ్లౌజ్ చూసి కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఆది బ్లౌజ్ నెక్ ఎంత పొడవు ఉంది అనేది ఈ విధంగా చూసుకుంటే వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 5½ ఉంది. మనకి ఈ నెక్ నుంచి ఇట్లా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసినామంటే ఎక్కడ వరకు తెలుస్తుంది అనమాట. 5½ ఉంది కదా, మనకు స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాము. మనకి ఇట్లా పైన భుజం మీద నుంచి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ వేని మనం లైన్ మార్కింగ్ చేసుకొని నెక్ అనేది రౌండ్ తీసుకున్నాము. ఈ విధంగా రౌండ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇంత స్ట్రైట్గా లేకుండా కొంచెం ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మరీ ఎక్కువ ఇట్లా స్ట్రైట్గా లేకుండా కొంచెం క్రాస్ తీసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. అట్లా తీసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు జాయింట్ చేస్తాం అనమాట, సరిపోతుంది. ఇక్కడే తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వెంటా ఇట్లా క్రాస్ తీసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లోతు తీసుకున్నామండి. ఇట్లా ఒక బాక్స్లా తీసుకొని మనం లోతు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కానీ లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోతుంది.
ఇక్కడ వచ్చేసి మీకు డౌట్ రావచ్చండి, మీకు మామూలుగా చేసి నార్మల్ ఫ్రంట్ ఉప్సులకు వచ్చేసి ఇక్కడ పాయింట్స్ తగ్గిస్తుంటాను కదా, ఇది వచ్చేసి స్ట్రైట్గా పెడుతున్నాను అని. ఇది వచ్చేసి మనకు షేప్ పట్టి లేదు కదా, అందుకోసం స్ట్రైట్గా పెట్టానండి. ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్ తీసినమాట, షేప్ పట్టి లేకుండా కూడా మనకు పట్టి వేసుకున్నప్పుడు లోనికి మడుస్తాం కదా, ఇక్కడ కొంచెం తగ్గుతుంది అనమాట. అందుకోసం ఇంత పొడుగు ఉంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పొడుగు ఎక్కువ అయిపోతుంది, అందుకోసం ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇక్కడ తగ్గించాను. ఇక్కడ వచ్చేసి తగ్గించలేదు, మనకు షేప్ పట్టిని వేసే మాత్రం అయితే ఇక్కడ కూడా కొంచెం తగ్గించుకోవచ్చు, షేప్ పట్టి లేదు కాబట్టి ఇంకా తగ్గిలేదన్నమాట. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇందులో హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి, చిన్న బుట్ట హ్యాండ్స్. హ్యాండ్స్ కోసం మనకు ఈ హ్యాండ్స్ పొడవు ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉన్నాయండి. 3 ఇంచెస్ అంటే మనకు 1 ఇంచే యాడ్ చేసుకొని 4 ఇంచెస్ పెట్టుకుందాం, ఎందుకంటే మనకు కింద పైన స్టిచ్చింగ్లోకి వెళ్ళాలి కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను అన్నమాట. మనకి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాము. పైన కింద కుట్లలోకి వెళ్ళాక మనకు 3 ఇంచెస్ మాత్రమే హ్యాండ్స్ వస్తాయి, చాలా చిన్న హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్. ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి డౌన్ భాగం వచ్చేసి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుందామండి. చిన్న హ్యాండ్స్కి వచ్చేసి మనకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది డౌన్ భాగం. నెక్స్ట్ వచ్చేసి బుట్టా కోసం వచ్చేసి ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. క్లాత్ అనేది బుట్టా కోసం అంటే మనకు క్లాత్ ఉండే దాన్ని బట్టి తీసుకోవచ్చు, ఇది కొంచెం క్లాత్ ఉంది కాబట్టి 2 ఇంచెస్ తీసుకుంటాం. మనకు ఎక్కువ బుట్టా కావాలంటే 3 ఇంచెస్ తీసుకోవచ్చు. 3 ఇంచెస్ బుట్టా హ్యాండ్స్ కోసం తీసుకోవచ్చు అనమాట, మనకు 2 లేదా 3 4 ఇంచెస్ వరకే తీసుకోవచ్చు అండి. మనకి బుట్ట ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది, క్లాత్ తక్కువగా ఉన్నా కూడా. ఈ మెయిన్ మనకి హ్యాండ్స్ కోసం, అది బుట్టా కోసం తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హ్యాండ్స్ మెజర్మెంట్ అనేది ఇక్కడ తీసుకొని కట్ చేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ బుట్టా కోసం వస్తుంది. చంక లూజ్ ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. ఇక్కడి నుంచి మనకి ఇది లెక్కలోకి లేదనమాట, ఇది బుట్ట వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు మనకి చంకకు క్లాత్ తక్కువగా ఉంది కదా, జాయింట్ చేసుకుందాం. మనకు కొంచెం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 2 ఇంచెస్ క్లాత్ జాయింట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్కే కొంచెం తక్కువ ఉంది, మళ్ళీ స్టిచ్చింగ్లో కావాలి కదా, అందుకోసం 2 ఇంచెస్ క్లాత్ మనం ఇక్కడ యాడ్ చేసుకుందామంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ క్లాత్ మనం యాడ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి బుట్ట హైట్ కోసం ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకుంటున్నాను అండి. మనకి బుట్ట అనేది కొంచెం 2 ఇంచెస్ తీసుకున్నట్టే మనకు బాగా పఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. 2 ఇంచెస్ అనేది పైకి తీసుకున్నాను. మనకి పఫ్ ఎక్కువగా హైట్ వద్దు అనుకుంటే కనుక దీంట్లోనే తీసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట, సాఫీగా వస్తుంది. మనకు కొంచెం హైట్గా లేవాలి బుట్ట అనుకుంటే ఇక్కడ కొంచెం పైకి తీసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్నామని ఇక్కడ వచ్చేసి మనకు స్టిచ్చింగ్లోకి జాయింట్ చేసుకుందాం కొంచెం. ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకుందామండి, మనకు జాయింట్ చేసేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది. మనకు వచ్చేసి బుట్ట హ్యాండ్స్లో లోతు తీసుకోవాల్సిన అవసరం లేదండి, మనకు బుట్ట హ్యాండ్స్లో లోతు తీయకుండా కూడా మనకి నీట్గా కుదురుతాయి హ్యాండ్స్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనకి నడుము బిల్ట్ తీసుకుందామండి, నడుము దగ్గర మనకు పట్టి వేయాలి కదా, అందుకోసం ఒక 1.5 ఇంచ్ తీసుకుందాం. నడుము బిల్ట్ కోసం 1.5 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి క్రాస్తో సహా తీసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఎట్లా క్రాస్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం క్రాస్ కట్ చేసినాం కదా, అక్కడ కలిపి జాయింట్ చేసేయచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా తీసుకున్నాము, బ్యాక్ పార్ట్ కూడా ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కు నడుము బిల్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఇది మెయిన్ క్లాత్లో కట్ చేసుకుందాం. ఇంకా మనం వచ్చేసి లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా అలాగనే ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ క్లాత్ అక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టినా, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టినాను, అంటే మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ మళ్ళీ క్లాత్ అనేది మనకి వెళ్ళి తిప్పి చేసుకొని పెట్టినాం కదా, అక్కడ లేకుండా ఇక్కడే పెట్టేసిన అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి క్లోజ్ అయి ఉండాలండి, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ ఎలా ఉంటుందో సేమ్ మెయిన్ క్లాత్ అలానే ఉండాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా ఓపెన్ అయి ఉంటుంది, మనకు లైనింగ్ అలానే ఉంటుంది, మెయిన్ క్లాత్ అలానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసిన అనమాట. ఈ విధంగా మనం ఎక్కడ క్లాత్ని అక్కడ పెట్టుకొని కట్ చేసుకున్నామంటే మెయిన్ క్లాత్ అనేది చాలా సులువుగా కట్ చేసుకోవచ్చండి. లైనింగ్ వచ్చేసి ఒకసారి పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ పార్ట్స్ అక్కడ కట్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్లో మనం లాడేను మెడ పీస్ను అన్ని కట్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి పట్టి దారాలు పట్టిని అన్ని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మొత్తం పూర్తయినట్టే అండి. మనకు వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, అది వచ్చేసి బ్యాక్ పార్ట్ వస్తున్నది అనమాట. ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను అండి. వీడియో చూసినా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చాలామంది అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను.